ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మా అత్తయ్య గారి సంవత్సరికం అయిపోయింది అన్నాను కదా, సో ఇంకా నేను పూజలు అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఈరోజు నుంచే నేను పూజ చేయటం స్టార్ట్ చేశాను. ఈరోజు సంకటహర చతుర్దశి కదా, చాలా మంచి రోజంట. సరే, మనం ఏ పూజ చేయాలన్నా మొదట విఘ్నేశుడినే పూజిస్తాం కదా, సో అందుకని చెప్పేసి సంకటహార చతుర్దశి అనేది బాగా వచ్చిందని చెప్పేసి నేను ఈ పూజ అనేది చేసుకున్నాను. సో నేనైతే సంకటహార చతుర్దశి పూజ ఏం చేయలేదండి, శిఖర గణపతి పూజ అనేది చేసుకున్నాను. సో ఈ పూజ అనేది చేసుకుంటే మన మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక కరెక్ట్గా నెరవేరుతుందని ఒక నమ్మకమని నేను చాలా వీడియోస్లోనే చూశాను, యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూశాను. సో నాకు కూడా ఇంకా ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేసి నేను కూడా చేసుకుందాము అనుకొని ఒక బలమైన కోరికతో ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి విన్నాను వీడియోలో. సో అందుకని చెప్పేసి నేను పూజ కూడా ఎలాగో స్టార్ట్ చేసుకుంటుంది ఈరోజే కాబట్టి, 11 ఇయర్స్ పైన అయింది నేను పూజలు చేయక, దగ్గర దగ్గరగా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ నుంచి ఎప్పుడు చేసుకుందామా ఇది అయిపోతే అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకో నాకు ఇలాంటి పూజలు చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో మన మనసులో ఒక గట్టి సంకల్పంతో ఒక నమ్మకంతో ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నేను యూట్యూబ్లో వీడియోస్లోనే విన్నాను. సో నేను కూడా కొంచెం అలాంటి కోరికే కోరుకొని ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనము ఇలాగ ఒక ఆసనం లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర పీటలు కానీ ఏమన్నా అందుబాటులో ఉంటే, అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటాయి ఆల్మోస్ట్, ఆ పీటలు అవి వేసుకొని దాని మీద ఒక రెడ్ కలర్ క్లాత్ వేసుకోవాలి. సో దాని మీద మనం గరిక వేసుకోవాలండి. విఘ్నేశుడికి ఇష్టమైనది గరికేనండి. సో అందుకని చెప్పేసి గరిక వేసుకున్నాను. గరిక వేసుకొని ఒక గణేష్ పటం పెట్టుకొని నేను ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. మనం పసుపు గణేషుని తయారు చేసుకోవాలండి. మీ దగ్గర పసుపు గణేషుని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర వెండిది విగ్రహాలు ఉంటున్నాయి కదా, సో వాటినైనా పెట్టుకోవచ్చు. లేకపోతే తెల్ల జిల్లేడు గణేష్ అని దొరుకుతాయి కదా మార్కెట్లో, ఆ గణేషుకి చేసుకుంటే ఇంకా చాలా మంచిదంట. సో నా దగ్గర తెల్ల జిల్లేడు అనేది అందుబాటులో లేదని చెప్పేసి, నా దగ్గర అయితే వెండిది విగ్రహం ఉందిలే కానీ నేను ఇంకా అది పెట్టలేదు. పసుపు గణేషుణ్ణే చేసుకొని పూజ చేసుకున్నానన్నమాట. పూజ చేసుకొని మనము 5 మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలు 5 పెట్టుకున్నానండి. 5 అనేది గణేషుడికి ప్రీతికరమైందంట. సో అందుకని చెప్పేసి నేను 5 దీపాలు పెట్టుకొని, మనము ఈ పూజ చేసుకునేటప్పుడు ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్స్తోనే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదంట. సో అందుకని చెప్పేసి నేను రెడ్ కలర్ పూలు అంటే మందారి పువ్వు ఉంటే చాలా మంచిదంట. సో లేదంటే గనక గులాబీలతో అయినా పూజ చేసుకోవచ్చంట. నా దగ్గర మందారం అనేది అందుబాటులో లేదు, మనకి ఇక్కడ సిటీలో దొరకటం కష్టం కదా, అది మేము ఉండే ప్లేస్లో అయితే మందారాలు అనేది లేదు. సో అందుకని చెప్పేసి నేను గులాబీలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా అన్ని ఈశాన్యం మూలంలో ఒక రాగి చెంబు పెట్టుకొని ఆ రాగి చెంబులో కూడా కొన్ని నీళ్లు పోసి పువ్వు వేసుకొని ఈశాన్యం మూల పెట్టుకున్నాను. సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా మనం దీపారాజన చేసుకొని దీపం నైవేద్యం అన్ని ప్రసాదాలుగా పెట్టుకోవాలి. సో మనం మెయిన్గా గణేషుడికి బెల్లం అంటే చాలా ఇష్టం, సో నేను కొంచెం బెల్లం ముక్క కూడా పెట్టానన్నమాట. పెట్టి మనకి తెల్ల జిల్లేడు పూలు దొరుకుతాయి కదా, ఆ పూలు ఆకులు చాలా మంచిదండి. జిల్లేడు అంటే జిల్లేడు పూలన్నా ఆకులన్నా గణేష్కి చాలా ఇష్టం. సో నేను వాటి కోసం తిరిగి కష్టపడి ఎలా అయితే తెల్ల జిల్లేడు ఆకులు, సో అందులో ఇప్పుడు పైపెచ్చు సమ్మర్ కదండి, సమ్మర్లో కొంచెం చెట్లు అవి వడబడిపోయి నాకు దొరకలేదు. సో నేను ఎలా అయినా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అని తెల్ల జిల్లేడు ఆకుల కోసం మొత్తం తిరిగానన్నమాట. మా సరౌండింగ్లో మొత్తం తిరిగి తీసుకొచ్చుకున్నాను, మొత్తానికి దొరికినాయి. మా పండు నైవేద్యంగా పెట్టుకోవాలి. మీ దగ్గర పండువులు ఉంటే పండు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు స్తోమత ఉంటే ప్రసాదం చేసుకోగలిగితే ప్రసాదం కూడా చేసుకోవచ్చు. సో కుడుములు కానీ సిరాన్నం కానీ ఏదైనా
లేకపోతే మోదుగులు అని ఉంటాయి కదా, వాటినైనా ప్రసాదంగా చేసి వినాయకుడికి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే చాలా మంచిది. పెట్టుకోవాలి అని ప్రత్యేకించి అయితే ఏం లేదు, మనకి ఓపికను బట్టి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి ఉపవాసాలు అవసరం లేదండి. మనం ఎర్లీ మార్నింగ్ అంతా మామూలుగా యథావిధిగా ఇల్లు అది శుభ్రం చేసుకొని మార్నింగ్ టైంలో దీపం పెట్టుకొని ఈవినింగ్ టైంలో మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఉపవాసాలు ఉండాలి అదేమీ ఉండదు, మనం ఉపవాసం లేకుండానే చేసుకోవచ్చు. సో ఇంకా నేను అన్ని దీపం ధూపం అన్ని ప్రసాదాలు కొబ్బరికాయ అన్నీ కొట్టుకున్న తర్వాత ఈ తెల్లడి జిల్లు పూలు ఉన్నాయి కదా, ఆ పూలు అలాగే గరికతో గణేషు 108 నామాలతో నేను పూజ చేసుకున్నాను. ఈ 108 నామాలు అనేది రాకపోతే సో కొంతమందికి నోరు తిరగటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అలా రానప్పుడు ఓం గణ్ గణపతయే నమః అని నామం చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. లేకపోతే ఓం గణేశాయ నమః అనుకుంటా ఈ జిల్లేడు పూలతో పూజ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని తెల్ల జిల్లేడు పూలు ఉంటే ఆ తెల్ల జిల్లేడుతో కొన్ని పూజ చేసుకున్నాను. తర్వాత మనము ఇవి అయిపోయినా ఇవి లేకపోయినా సరే మన దగ్గర అక్షింతులు ఉంటాయి కదా, ఆ అక్షింతుల్లో మనము కొంచెము అక్షింతుల్లో కూడా రెడ్ కలర్ అక్షింతులు అనేది తో పూజ చేసుకోవాలన్నమాట. మనం కొంచెం బియ్యంలో కుంకుమ వేసుకొని అక్షింతులు అనేది కలుపుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్నమాట. మనము ఏవైతే కోరిక కోరుకుంటామో ఆ కోరికను ఒకసారి చెప్పుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని ఈ 108 నామాలు చదువుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట. సో ఏదైనా నమ్మకంతో చేసుకోవాలండి. మనం నమ్మకం అనేది ఎప్పుడు ఏ పనైనా నమ్మకంతో చేసుకుంటేనే మనకి అది 100% రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చేయలేదన్నమాట, ఫస్ట్ టైం చేశాను. సో ఈ వీడియోలో యూట్యూబ్లో అది చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసి నేను కూడా ఒక గట్టి కోరిక నమ్మకంతో ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో మనం స్టార్ట్ చేసుకొని ఈ పూజ అనేది చేసుకుంటూ మన అదృష్టం బాగుండి ఒక గట్టి నమ్మకంతో చేసుకుంటే పూజ అనేది మన కోరిక అనేది నెరవేరుతుందని ఒక నమ్మకంతో చేసుకోవాలి. ఒకవేళ ఆ నమ్మకంతో చేసుకున్నప్పుడు ఆ కోరిక మనకి నెరవేరలేదనుకో ఇంకా మన మంచికేనేమో అనుకోనైనా ఈ పూజ అనేది చేసుకోవాలి. మనం ఏది నెగిటివ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మనము ఏది చేసినా మన మంచి కోసమే మన మంచికే జరుగుతుందేమో అని అనుకుంటూనే ముందుకు వెళ్ళాలి. నిరాశ చెందకూడదనమాట, నిరాశ చెందితే మనం ఇంకా లైఫ్లో ఏం చేయలేమన్నమాట. ఇదిగోండి తెల్ల జిల్లేడుతో పూలు పూజ అనేది చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత రెడ్ కలర్ అక్షింతులతో పూజ చేసుకున్నాను. ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నామాలు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఈ పూజ అనేది ముగించాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ పూజ చూసి మీకు కూడా నచ్చిద్దేమో ఒక నమ్మకంతో మీరు కూడా చేసుకుంటారేమో అని ఇంట్రెస్ట్గా నేను ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలాగా పూజతో వచ్చానన్నమాట. సో మీరు కూడా ఒక నమ్మకంతో చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీకు లైక్ చేయటం వల్ల నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.